వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి. సో ఈ రోజు వీడియో కూడా మనం ఏమాత్రం లేట్ చేసుకోకుండా చాలా చాలా తొందరగా వీడియో స్టార్ట్ చేసేసుకుందాము. సో అండ్ చాలా మందికి ఏంటంటే రిలేషన్లో ఉంటున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ మా రిలేషన్ స్ట్రాంగ్గా ఉండాలి, మాకు ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకూడదు, ఎలాంటి బ్రేకప్స్ జరగకూడదు, లైఫ్ లాంగ్ మేము కలిసే ఉండాలి, ఈ థాట్స్ చాలా మందికి ఉంటాయి. అండ్ సిన్సియర్గా లవ్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నా నేను. టైం పాస్ చేసే వాళ్ళ గురించి మనం పక్కన పెట్టేద్దాం, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నేను జెన్యున్గా ఉండాలనుకునే వాళ్ళ కోసం అండ్ సిన్సియర్గా ఉండాలనుకునే వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియోలో మాట్లాడాలనుకుంటున్నాను. బట్ రిలేషన్స్ని మెయింటైన్ చేయడం అంటే అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే ఒకరిని ఇష్టపడటం ఈజీనే, ఒకరిని లవ్లో పడేయటం కూడా ఈజీనే, బట్ అలా పడిన వాళ్ళని లైఫ్ లాంగ్ తీసుకొని వెళ్ళటమే కష్టం అన్నమాట. సో జీవితాంతం ఒకరితో కలిసి ఉండాలి అంటే అది ఆషామాషి అయ్యే విషయం అయితే కాదు. ఎందుకంటే ఈ గ్యాప్లో చాలా గొడవలు వస్తాయి, మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, అండ్ తర్వాత అండ్ విడిపోయే స్టేజ్కి కూడా వెళ్తూ ఉంటారు. బట్ అవన్నీ మనం స్టెప్ బై స్టెప్ దాటుకొని వెళ్ళి లైఫ్ని క్యారీ చేసేయాలి, జీవితాంతం తోడుగా ఉండి మన బాండింగ్ స్ట్రాంగ్ అని నిరూపించాలి అంటే దానికి ఒక గట్స్ ఉండాలి రియల్గా చెప్పాలంటే. బట్ నేను ఈరోజు కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఐ థింక్ మీ రిలేషన్ స్ట్రాంగ్గా ఉండాలి, బ్రేకప్స్ ఉండకూడదు, ఎలాంటి గొడవలు రాకూడదు, అండ్ సంథింగ్ చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా మేము అర్థం చేసుకొని ఒకటై పోవాలి అనే సిన్సియర్ ట్రూ లవర్స్ కోసం నేను ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. నార్మల్గా చాలా హోప్స్ పెట్టుకున్న రిలేషన్ ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి జరిగినప్పుడు అవి కాస్త ఊహించిన పరిణామాలకు దారితీస్తూ ఉంటాయన్నమాట. బట్ అలాంటి సిచ్యువేషన్లో ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఈ ప్రేమను మిస్ అయిపోతున్నాము. అన్నీ ఉంటున్నాయి లైఫ్లో, బట్ ఏదైతే ఉండాలో అది లైఫ్లో ఉండట్లేదు. ఆ లవ్ అనేది అసలు ఉండట్లేదు, అదంతా ఒక అసంతృప్తిగానే చాలామంది లైఫ్లో మిగిలిపోతుంది అన్నమాట. ఐ థింక్ నేను పక్కాగా చెప్తున్నా చాలామంది రిలేషన్స్లో ఉంటున్నారు కానీ, బట్ ఉంటున్నారంటే ఉంటున్నారు అంతే, వాళ్ళ మధ్య ఎలాంటి బాండింగ్, ఎలాంటి స్ట్రాంగ్నెస్ ఉండదు, ఎలాంటి ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండదు, ఏమీ ఉండదు, అసలు జస్ట్ రిలేషన్ అంతే అన్నట్టుగా ఉంటూ ఉంటారు. బట్ ఆ రిలేషన్కి అసలు వాల్యూ ఉందా? జస్ట్ మీరు కలిసి ఉంటున్నారు అంటే ఓకేనా? సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది మోస్ట్లీ జస్ట్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాం మేము అని పెద్ద గొప్పలు కూడా చెప్పుకుంటారు కొంతమంది, దాన్ని ఏదో పెద్ద విజయం సాధించినట్టుగా. బట్ రిలేషన్లో ఉంటే సరిపోతుందా? ఆ రిలేషన్లో హ్యాపీ ఉందా లేదా, ఆ రిలేషన్లో ఒక సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అనేది ఎప్పుడైనా చూసుకోవాలన్నమాట. అవి ఉన్నట్లయితే మీకు తిరుగులేదు, మీరు లైఫ్ లాంగ్ కలిసే ఉంటారనమాట, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఈజీగా. ఎందుకంటే చాలామందికి అంటే ఈ లవ్ని మిస్ అవుతున్నాము అనే ఫీలింగ్లో చాలామంది ఉండిపోతారు. ఐ థింక్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఎవరైనా కావచ్చు, అంతా బాగానే ఉంది కానీ ఏదో మిస్ అవుతున్నాము, ఏదో తగ్గుతుంది అనే ఒక గిల్టీ ఫీలింగ్తో చాలామంది ఉంటున్నారు. కొంతమంది వాళ్ళ పార్ట్నర్తో ఏదన్నా చెప్పాలంటే భయపడిపోతూ ఉంటారనమాట. ఐ థింక్ చెప్తే ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో, సో తన సైడ్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో, నేను చెప్పాలా వద్దా, ఈ టాపిక్ డిస్కషన్ చేయొచ్చా లేదా అనే దగ్గర చాలామంది ఆగిపోతున్నారు. గుర్తుపెట్టుకోండి, అది తప్పు అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు, బట్ ఏదైనా సరే డిస్కషన్ చేసుకోవటం వల్ల ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కూడా సాల్వ్ అయిపోతుంది. బట్ చాలామంది మనసులో పెట్టుకొని బాధపడిపోతూ ఉంటారు, చెప్పొచ్చా లేదా, రియాక్షన్ ఎలా ఉంటుందా లేదా, ఇక్కడే సగం ఆగిపోతున్నారనమాట. సో ఎలాంటి రిలేషన్లో అయినా ప్రాబ్లమ్స్ కామన్ అనమాట, అవి ప్రతి ఒక్కరికి వస్తుంటాయి, మీ ఒక్కరికే కాదు, రిలేషన్ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడు రెడీగానే ఉంటాయన్నమాట. బట్ ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేసుకొని ముందుకు వెళ్ళటంలోనే మన టాలెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. బట్ ఇలా ఏంటంటే ఎందుకు చెప్తున్నా అంటే స్ట్రాంగ్ రిలేషన్ కావాలి మాకు, లైఫ్ లాంగ్ మా బాండింగ్ బాగుండాలి అని డెఫినెట్లీ మీరెవరైనా సరే అనుకుంటే మీరు ఏది దాచిపెట్టమాకండి, ఎనీథింగ్, ఏదైనా సరే. ఎందుకంటే వాళ్ళు మీ సర్వస్వం అని బ్రతుకుతున్నప్పుడు వాళ్ళ దగ్గర దాచిపెట్టాల్సిన అవసరం ఏముంటుంది మీకు, చెప్పేసేయండి. ఐ థింక్ నిజంగా వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు అయితే, వాళ్ళ లవ్లో ట్రూనెస్ ఉంటే మీతో లైఫ్ లాంగ్ షేర్ చేసుకోవాలనే ఒక థాట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు డెఫినెట్లీ ఏంటంటే మీరు చెప్పింది ఖచ్చితంగా అర్థం చేసుకొని ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. కానీ ఏ విషయమైనా సరే చెప్పాలా లేదనే థాట్లో మాత్రం ఆగిపోవద్దు. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా సరే లైఫ్లో ఏదన్నా మిస్అండర్స్టాండింగ్, ఐ థింక్ ఏదైనా ఒక చిన్నపాటి ఒక రాంగ్ జరిగినా కూడాను అది నెక్స్ట్ టైం జరగకుండా చూసుకుంటాను అనుకో హామీ ఇచ్చేసేయండి. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే ఐ థింక్ అలాంటి సిచ్యువేషన్స్ మేబీ రాకుండా చూసుకుంటానని కానీ, సో లేదంటే ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలని కానీ ఏదైనా పార్ట్నర్స్ ఇద్దరు డిస్కషన్ చేసుకుంటేనే దానికి ఒక క్లారిటీ వస్తుంది. అంతేకాదు ఒక సైడ్ నుంచే అది కంప్లీట్ అవ్వాలంటే అది ఇన్కంప్లీట్గా మిగిలిపోతుంది అనమాట. ఐ థింక్ అలాగే ఏదో ఒక బాధ మనసుకి కష్టం అనిపించింది, అది పార్ట్నర్తో పంచుకోవాలా లేదా, ఇక్కడ కూడా థాట్స్ అనమాట.
ప్రతిది చాలా మంది ఎంత లవ్ దాచిపెట్టుకొని మనసులో అది ఎక్స్ప్రెస్ చేయడానికి మాత్రం ఆగిపోతూ ఉంటారన్నమాట. అలాగే ఇప్పుడు కూడా ఏంటంటే ఒక బాధ ఉంది మీ మనసులో, ఐ థింక్ ఆ బాధని షేర్ చేసుకోవాలి, ఆ థాట్ మీకుంది కానీ ఆ షేర్ చేసుకోవాలా లేదా చేసుకోవాలా లేదా, ఈ థాట్ చాలా మంది గర్ల్స్ అండ్ బాయ్స్ కూడా మళ్ళీ స్టక్ అయిపోతున్నారన్నమాట. మీ ఎమోషనల్ ఏదైతే ఉంది, మీ బాధ ఏదైతే ఉందో పంచుకోండి, ఖచ్చితంగా మీ పార్ట్నర్తో చెప్పుకోండి. సో చాలా మంచి రిలీఫ్ వస్తుంది, మీకు తెలుసో లేదో ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుందా లేదనేది కాసేపు మనం పక్కన పెట్టాలి, బట్ మీ మనసుకు రిలీఫ్ అనేది వస్తుంది డెఫినెట్లీ షేర్ చేసుకున్న తర్వాత. అలాగే బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా కానీ తెలిసి తెలియక ఏమైనా పొరపాట్లు చేసినట్లయితే డెఫినెట్లీ అవి ఫ్యూచర్లో మళ్ళీ రిపీట్ అవ్వకుండా సరి చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే బాధ వస్తే ఐ థింక్ కన్నీరు అనేది ఒక్క కంటికే రాదు, ఇంకొక కంటికి కూడా వస్తుంది బాధ వస్తే. అలాగే ఇద్దరు ఎవరైతే ఉంటారో పార్ట్నర్స్ ఇద్దరు కూడాను వాళ్ళు అంటే ఒక బాధ అయినా సంతోషమైనా ఐ థింక్ రెండు చేతులు కలిస్తేనే ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలన్నా పెరగాలి అన్నా ఏదో ఒక రీజన్ దొరుకుతుంది అన్నమాట. బట్ ఒంటరిగా ఇలా కొన్ని కొన్ని మిస్టేక్స్ చేసుకుంటూ మీరు వెళ్తున్నారనుకోండి, డెఫినెట్లీ ఒక సిచ్యువేషన్స్లో మీకే అనిపిస్తుంది ఐ థింక్ నేను ఎందుకు ఇలా చేశానా, ఐ థింక్ నేను అలా చేయకుండా ఉంటే బాగుండేదేమో, సో అలా చేసి ఈరోజు నేను ఈ స్థితికి వచ్చానేమో మేబీ అని చాలామంది రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మోస్ట్లీ చెప్తున్నానండి, 99% మంది ఈ మిస్టేక్స్ చేస్తున్నారనమాట. ఏదో ఒక టైంలో అనుకునే ఉంటారు డెఫినెట్లీ, అయ్యో నేను ఆ టైంలో ఆ పని చేయకుండా ఉండాల్సింది, చేసి నేను ఇంత దూరం వచ్చాను, ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను అండ్ నా లైఫ్ ఇలా అయిపోయింది అని చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు ఫీల్ అవుతున్నారు కాబట్టి చెప్తున్నాను. సో మీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే, ఏం జరిగినా సరే, ఐ థింక్ మీరు తెలుసో తెలియక మిస్టేక్ చేసినా సరే ఇంకొకసారి రిపీట్ అవ్వకుండా చూసుకోండి. వన్స్ చేశారు కదా, ఐ థింక్ ఏదో మీ లైఫ్లో జరిగిపోయింది, ఏదో మిస్టేక్ అయిపోయింది, ఐ థింక్ ఒక పొరపాటు చేశారు అనుకుందాము, బట్ అది మీరు తెలుసుకొని నెక్స్ట్ టైం అలా జరగకుండా చూసుకున్నట్లయితే మీ రిలేషన్ స్ట్రాంగ్ ఉంటుందన్నమాట. ఎందుకంటే మీరు చేసిన పొరపాట్లే మళ్ళీ 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 చేసుకుంటూ ఉన్నారనుకోండి, అది ఏదో ఒక రోజు కంపల్సరీ కట్ అయిపోతుందన్నమాట. సో ఆ కట్ అయింది మళ్ళీ దగ్గర అవ్వాలంటే మోస్ట్లీ అది ఇంక చాలా కష్టం. చెప్పాలంటే కలిసి ఉన్నప్పుడు చాలామందికి వాల్యూ తెలియట్లేదు, ఎందుకంటే ఒక ఒక పార్ట్నర్ మన పక్కనే ఉన్నప్పుడు మనం ఎన్నో గొడవలు పెట్టుకుంటూ ఉంటాం, ఎందుకంటే పక్కనే ఉన్నారు కదా అనే ఒక ధీమాత అన్నమాట. ఎప్పుడైతే ఆ పార్ట్నర్ మన నుంచి దూరం అయిపోతారో సో అప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఖచ్చితంగా, అయ్యో నేను ఒక మంచి అమ్మాయిని మంచి అబ్బాయిని మిస్ చేసేసుకున్నాను, సో తన వాల్యూ నాకు అప్పుడు తెలియలేదే అని కూడా చాలామంది ఫీల్ అయిపోతూ ఉంటారన్నమాట. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకొక మాట చెప్పేస్తున్నాను, మీరు కోపంతో ఏమైనా గొడవలు పెట్టుకున్నా కూడాను ఒక చిన్న సారీ చెప్పేసేయండి. మేబీ వాళ్ళతో కలిసి ఉండాలనే ఉద్దేశం మీకు ఉన్నట్లయితే మీ తప్పు ఉన్నా లేకపోయినా పర్లేదు, ఒక చిన్న సారీ చెప్పడం వల్ల మీ ఆస్తులు పోవు కదా, మీ కండలు కరగవు కదా. సో ఎందుకంటే మీరు ఆ పార్ట్నర్తో ఉండాలని ఆశపడుతున్నారు కాబట్టి డెఫినెట్లీ ఎలాంటి మిస్టేక్స్ వచ్చినా గొడవలు వచ్చినా సరే ఒక చిన్న సారీ చెప్పేసేయండి, నిశ్శబ్దం వద్దు. చాలామంది గొడవలు పెట్టుకున్నప్పుడు చాలా కామ్ డౌన్ అయిపోతూ ఉంటారు, సో కొన్ని సందర్భాలు అది కరెక్ట్ అయినా కూడా అది పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. నిశ్శబ్దం అనేది చాలా డేంజరస్ చెప్పాలంటే, అది ఏదో ఒక రోజు ఒక పెద్ద బ్లాస్ట్ అయిపోతుంది, లైఫ్ కాస్త స్పాయిల్ అయిపోతుంది. బట్ డెఫినెట్లీ ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడాను వాటిని ఫేస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, సో అది లైఫ్ అంటే. సో ఫైనల్గా ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను, ఐ థింక్ చాలామంది రిలేషన్స్లో ఉంటున్నా కూడా ఆ రిలేషన్కి వాల్యూ ఉండట్లేదు, ఒకరి పట్ల ఒకరికి నమ్మకం అంతకన్నా ఉండట్లేదు, ఆ తర్వాత బ్రేకప్ అయిపోయింది, దూరం అయిపోయాము, అయ్యో అని బాధపడుతూ ఉంటారు. దగ్గరున్నప్పుడు మనుషులు దగ్గరున్నప్పుడు ప్రేమ చూపించారు చాలామంది, దూరం అయిపోయిన తర్వాత బాధపడతారు ఎందుకు అసలు? ఆ ప్రేమనేదో దగ్గరున్నప్పుడు చూపించండి, దూరం అవ్వకుండా చేసుకోండి, దూరం అయినాక బాధపడటం ఎందుకు? ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇదన్నమాట వీడియో, ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి, కొత్తగా చేస్తున్నారు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్. మనం ఇంకొక మంచి వీడియో కలుద్దాం, టేక్ కేర్, బై బై.